వచ్చే ఎన్నికల్లో టీడీపీ తోటి పొత్తు ఖాయమని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు చంద్రబాబు మీద పెట్టిన కేసులు అక్రమమని జాతీయ స్థాయిలో ఇష్యూని హైలైట్ చేయడానికి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లోకేష్ వెళ్లారు ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి రోజా ఉన్నారు సో పొత్తులకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తోటి పొత్తు ఖాయమని ప్రకటించారు చంద్రబాబుని పరామర్శకి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద మీ రియాక్షన్ ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు రేణు గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు గుర్తొస్తున్నాయి నాతో కాపురం చేస్తుండగానే ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి కడుపు చేస్తే మీ భర్తలు అలా చేస్తే మీరు ఒప్పుకుంటారని జనసేనకి ఫ్యాన్స్ అడిగారు విధంగా ఉంది ఈరోజు బీజేపీతో పొత్తులో ఉండగానే వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఈ విధంగా తెలుగుదేశం పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటామని అనౌన్స్ చేయటం అనేది అసలు పొత్తు ధర్మమే కాదు అండ్ బీజేపీ కూడా వస్తుంది ఏమో అన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్క ఉంది అని చెప్తాడు కదా నిజంగానే ఈయన తిక్కకి లెక్క బాగా తేలింది అనేది ఈరోజు అందరికీ అర్థమవుతుంది అంటే ఒక జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు పతనమవుతున్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రెడీ అయ్యాడు అంటే కేవలం ప్యాకేజీ కోసమే ఏదో పెద్ద ప్యాకేజీ వచ్చింది కాబట్టి ఈరోజు అందరినీ మళ్ళీ ఎత్తుకుపోయి తెలుగుదేశం పార్టీ కాళ్ళ దగ్గర పడేశాడు అనేది జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మదనం అంటే మనసులో బాధపడిపోతున్నారు ఏంట్రా ఇది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఈ కన్నా వీడు ఆ ప్రతిపక్ష ఆ హోదాని తీసుకొని వీడు ఫైట్ చేయకుండా ఇలాంటి ఒక పిచ్చి పని చేశాడు వీడితో ఉంటే మనం కూడా జీరో అవుతామన్న భయం అందరిలో కూడా కనిపిస్తుంది అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎవరితో పని లేదు ప్యాకేజీతో మాత్రమే పని ఉంది అనేది ప్రతిసారి కూడా ప్రూవ్ అవుతుంది ఈసారి కూడా ప్రూవ్ అయింది అండ్ చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ కోసం ఏ విధంగా ఈయన పనిచేస్తాడు అనేది చంద్రబాబు నాయుడికి సంక్షోభం అంటే ఏదైనా ఒక ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు అంతా ఈయన రావటం ప్యాకేజీతో స్పెషల్ ఫ్లైట్లో దిగటం మాట్లాడేది చూస్తే ఎవరికైనా మామూలు వాడికి కూడా అర్థమయ్యే పరిస్థితి కాబట్టి కొత్తగా ఈరోజు ఆయనే ఆయనతో జతగలిసేది లేదు జత కలవటం వల్ల ఇక్కడ వచ్చేది నష్టం కూడా లేదు సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలుతుంది అంటారు అంతే జరుగుతుంది ఆయన అన్నట్టు బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నానన్నారు ఇటువైపు బీజేపీ రాష్ట్ర బీజేపీకి ఏమో పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలు టీడీపీతో పొత్తు వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారం లేదు సో బీజేపీ కలిసి వస్తుంది ఒక కూటమిగా ఫామ్ అయ్యి మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ లాగా ఒక ఎలెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు మనకి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ టూ త్రీ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్ సిచ్యువేషన్ వేరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిచ్యువేషన్ వేరే టూ థౌసండ్ ఫోర్టీన్లో లో మోడీ గారు ఫస్ట్ టైం తను కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ గా వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు రాష్ట్రం వెడిపోయిన తర్వాత ఒక అనుభవం ఉన్న నాయకుడిగా ఇతనైతే బెటర్ ఏమో అని ప్రజలు ఒక ఆలోచన చేసే సమయంలో ఈ ముగ్గురి తలయ్యక ఫ్లెచ్ అయింది కానీ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చే లోపల టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ జరిగాయి ఈ నైన్టీన్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు తన కొడుకుని కూడా గెలిపించుకోలేక చతికిల పడ్డాడు సో ఈరోజు వాళ్ళిద్దరితో పెట్టుకోవడం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏం లేదు ఇంకా ఈ ఇద్దరు దొంగలు ఎదవలని తెలిసిన తర్వాత వీళ్లతో పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఉన్న పరువు పోతుందన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పెట్టుకోరు ఇక రెండో విషయం ఏంటంటే ఈ రోజు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక 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 బీజేపీతో అలయన్స్లో ఉన్నప్పుడు బీజేపీతో డిస్కస్ చేసి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళతో కలిసి అనౌన్స్ చేయాలి కానీ ఈయనకి ప్యాకేజీ దొరికింది కదా అని ఈయన అనౌన్స్ చేసి వాళ్ళు రమ్మంటే ఎందుకు వస్తారు మూడవది ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే టూ థౌజండ్ ఎయిటీన్లోనే జీఎస్టీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇలా స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో స్కామ్ జరుగుతుంది ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీని కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపేశాడు అంటే అర్థం ఏంటి ఆయన దొంగతనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆ కేసుని ముందుకు పోనీలేదు ఆ తర్వాత దాంట్లో ఈడీ నోటీసులు ఇచ్చింది ఈడీ విచారణ చేసి నలుగురిని అరెస్ట్ చేసింది ఏ కంపెనీకి అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు షెల్ కంపెనీ అని మనం చెప్తున్నామో దాంట్లోకి డబ్బుల్ని పంపించాడు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని ఆ డిజైన్ టెక్ ఏ విధంగా తినేసి మిగతా అకౌంట్ల ద్వారా చంద్రబాబు నాయుడికి చేర్చిందో వాళ్ల ఆస్తుల్ని కూడా దాదాపుకు ముప్పై ఒక్క కోట్ల రూపాయలని ఈరోజు ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది ఆ యొక్క అకౌంట్లన్నీ టాలీ చేసేటప్పుడే చంద్రబాబు నాయుడు ఇష్యూ బయటపడింది కాబట్టి ఐటీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇన్ని బీజేపీ ఇచ్చి ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లు ఇచ్చినప్పుడు బీజేపీకి తెలీదా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు ఇచ్చాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు సాక్ష్యాలతో దొరికాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న సిఐడి అరెస్ట్ చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పెట్టుకుని చేసింది కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత కక్ష సాధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో అరెస్ట్ చేసి ఉండొచ్చు లేదా ఈ కేసు స్టార్ట్ అయింది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఎండ్ లో అనుకుంటా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ జరిగినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయి కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు సాక్ష్యం దొరకలేదు కాబట్టి వదిలేసాం కానీ నిజంగా కక్ష సాధింపు అంటే ఆ రోజే కోవిడ్ టైంలో అసలు ఇంకా ఈజీ కదా అరెస్ట్ చేయటము కాబట్టి ఈరోజు ఎవరైతే మరుగుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో యువతను మోసం చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి దాదాపుగా రెండు వందల నలభై ఒక్క కోట్లకు పైగా దోచుకున్నాడు అవి సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్ళాడే తప్ప ఇక్కడ ఎవ్వరూ కక్ష సాధింపు చేయలేదు నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని ఈరోజు వాగుతున్న అందరూ గనుక ఫీల్ అయితే ఎవరైనా సరే తమిళనాడు వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా నేరుగా ఢిల్లీకి వెళ్ళండి ఎలాగో లోకేష్ భువనేశ్వర్ వెళ్తుంది కదా మీరు వెళ్ళండి అక్కడే ఈడీ ఆఫీస్ ఉంటుంది అక్కడే సీబీఐ ఆఫీస్ ఉంటుంది వెళ్ళి మేము తప్పు చేయలేదు ఈ స్కామే జరగలేదు ఒకసారి మీరు మా మీద ఎంక్వైరీ వెయ్యండి అని మీరు రిటర్న్గా రాసియండి సిబిఐ ఎంక్వైరీ పడుతుంది అప్పుడు ఎక్కడెక్కడ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టాడా లేదా డబ్బులు దోచుకున్నాడా లేదా ఆయన అకౌంట్కి వచ్చిందా లేదా క్లియర్గా మీకే తెలుస్తుంది కదా అసలు ఎకరాలు ఆ రెండు ఎకరాల్లో కూడా ఒక ఎకరమే వస్తుంది చంద్రబాబు నాడికి ఒక ఎకరం వాళ్ళ తమ్ముడికి పోతుంది ఒక సెంటు ఇంట్లో పుట్టినోడికి ఈ రోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది పాలు కూరగాయలు అమ్మితే వచ్చిందా జనాలందరికీ తెలుసు కానీ సాక్ష్యం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన ప్రజలు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు దీపావళి తొందరగా వచ్చిందని అందరూ ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు లాంటి రాజకీయవేత్తని జైల్లో చూడడం చాలా బాధాకరంగా ఉందన్నారు అదేవిధంగా జగన్ ఆర్థిక నేరస్తుడని వ్యాఖ్యానించారు పచ్చకామెరిలోడు లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా గతంలో ఇదే డైలాగు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎన్నిసార్లు జగన్ ని అవమానిస్తూ మాట్లాడాడో మనం చూసాం సో ఈరోజు ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు నాయుడు అందుకే ఈరోజు ఆర్థిక నేరాలకు ఒక స్టాప్ పెట్టే విధంగా సాక్ష్యాలతో దొరికి లోపలికి పోయాడు ఇంతవరకు తన మనుషుల్ని అన్ని డిపార్ట్మెంట్లో స్లీపర్ సెల్స్ లాగా పంపించేసి అక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ బతికేశాడే గానీ చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని అని ఎవ్వరు ఆ పార్టీలో వాళ్ళు కూడా చెప్పరు వాళ్ళ మనస్సాక్షి మీద చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఈ రోజు దొరికిన తర్వాత లోపలికి వెళ్ళాక కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం చూస్తుంటే నా జెండా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ తీసుకొని పనిచేయటం నా అజెండా చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి బానిసగా బతకటం అనేదే తెలుస్తుంది తప్ప ఈ రోజు జనసేన జెండా ఆ జెండా ప్రజల కోసం కాదనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు లోకేష్ ఢిల్లీ వెళ్తా ఉన్నారు ఈ ఇష్యూని జాతీయ స్థాయిలో జాతీయ మీడియాతో మాట్లాడటంతో పాటు అటువైపు పార్లమెంట్ లో కావచ్చు మరో జాతీయ స్థాయిలో ఇష్యూని హైలైట్ చేయాలి రాజకీయంగా ఇక్కడ కక్ష సాధింపు జరుగుతుందనే అంశాన్ని టిడిపి వర్గాలు వాళ్ళు ఎక్కడైనా చెప్పుకోవచ్చండి నేను అనేది ఒక్కటే ప్రెస్తో మాట్లాడి ఏదో మేము తప్పు చేయలేదు అని చెప్పేసి నంగి ఏడుపులు ఎడవటం కాదు నిజంగా మీరు తప్పు చేయలేదు అని మీరు ఫీల్ అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ ఏమీ సిబిఐకి వెళ్ళి రిటర్న్గా ఇవ్వండి అలాగే ఆదాయానికి మించిన ఆస్తులు మావి లేదు మేము కష్టార్జితం పాలు కూరగాయలు పప్పులు అమ్ముకొనే ఈ వేల కోట్లు సంపాదించామన్న నమ్మకం మీకుంటే వెళ్ళివ్వండి సిబిఐకి మీద కూడా ఒక కేసు వేయండి అది కూడా విచారించండి అని చెప్తే అందరూ కూడా హర్షిస్తారు అంతేగాని ప్రజల డబ్బు పూర్తిగా దోచుకొని ఈరోజు హ్యాపీగా ప్యాలెస్లు కట్టుకొని ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈరోజు తప్పు చేసిన చంద్రబాబు నాయుడు మంచోడు తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఏమో చెడ్డోళ్ళు అన్నట్టుగా మాట్లాడటం అనేది దిగజారుడు రాజకీయాలు ఇన్నేళ్లు మీ మీ ఆటలు సాగాయేమో ఎందుకంటే మీ మనుషులు ఉన్నారు కాబట్టి వ్యవస్థల్లో ఈ రోజు వాళ్ళు లేరు కాబట్టి మీ పప్పులు ఉడకట్లేదు మీరు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చాయి సాక్ష్యాధారాలతో దొరికాయి కాబట్టి వీళ్ళు ఢిల్లీకి కాదు కదా అమెరికాకు పోయినా కూడా ఎవరికి భయం లేదు రేపు అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల్లో ప్రారంభం కావనునే అసెంబ్లీ వేదికగా కూడా ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేస్తా వాటిని అసెంబ్లీ వేదికగా కూడా వివరించే పరిస్థితి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రజలకి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇన్ని వందల కోట్లని కేబినెట్ కి కూడా తెలియకుండా ఎలా ఒక డొల్ల కంపెనీకి ఇచ్చి తాన అకౌంట్లకు ఎలా తెచ్చుకున్నాడు అనేది మనం చెప్పడం జరిగింది అలాగే సిఐడి చీఫ్ కూడా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టాడు అలాగే ప్రభుత్వంలో ఉన్న అప్పటి సీఎస్ కానీ అప్పటి ఫైనాన్స్ సెక్రటరీని ఎలా ప్రెషర్ చేసి డబ్బుల్ని రిలీజ్ చేయించాడు ఇవన్నీ కూడా నోట్ ఫైల్లో వాళ్లే సైన్ చేశారు అప్పటి అఫీషియల్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే అవన్నీ కూడా నాకు తెలిసి అసెంబ్లీలో అందరికీ తెలియజేస్తారు ఎందుకంటే ప్రజలకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా ఎందుకంటే ఎలక్షన్ టైం కదా ఎందుకు అరెస్ట్ చేయటము ఒకవేళ సింపతి వస్తుందేమో అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడిని ఎలక్షన్ వస్తుంది కదా అని వదిలేం కదా సాక్షాధారతో దొరికినప్పుడు నిజంగా తప్పు చేయకుండా ఉంటే చంద్రబాబు నాయుడు లాంగ్వేజ్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ కానీ మనం చూసినాం లోకేష్ లాంగ్వేజ్ కూడా బట్టలు కూడా తీసుకొడతా ఉచ్చపోయిస్తా నన్ను పీకలేదన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు అది మాట్లాడట్లేదు కేవలం ఇది అక్రమ కేసు మేము ప్రజల్లోకి వెళ్తాం కలిసి వెళ్తాం సాధిస్తాం అంటున్నారు మరి చెప్పాల్సింది అరెస్ట్ చేసిన వాళ్ళని ఒంకోబెట్టి కొడతా వాళ్ళని ఉచ్చపోయిస్తా వీళ్ళని ఉచ్చపోయిస్తా వాళ్ళని లోపలేస్తానని చెప్పొచ్చు కదా అసలు జగన్ సార్కి ఏం సంబంధం తప్పు చేసింది మీరు సాక్ష్యాధారాలతో దొరికింది మీరు అరెస్ట్ చేసింది పోలీసులు మీ తప్పులు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి న్యాయ దేవత మీకు జైలుకి రిమాండ్ పంపించింది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం మరి వాళ్ళని మాట్లాడట్లేదంటేనే మీకు అర్థమవుతుంది కదా పూర్తిగా ఈ స్కామ్ జరిగింది ఆ స్కామ్లో పూర్తిగా మునిగిపోయారు చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు సో దాంట్లోంచి తప్పించుకోవడానికి ఈ పొలిటికల్గా ఏమంటారు కామెంట్లు చేయటం దిగజారుడు రాజకీయాలు చేయటమే తప్ప వీళ్ళు ఢిల్లీకి పోయినా ఒరిగేది ఏమీ లేదు వీళ్ళకి నిజంగా నీతి నిజాయితీ ఉంటే సిబిఐ ఆఫీస్కో ఈడీ ఆఫీస్కో వెళ్ళి ఒక లెటర్ ఇచ్చేసి రండి మేము నిజాయితీ పనులు మా మీద ఎంక్వైరీ చేయండి మేము సిద్ధంగా ఉన్నామని

సో ఇది మంత్రి రోజా స్పష్టం చేస్తా ఉన్నారు అటువైపు టీడీపీ నాయకులు లోకేష్ ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఈడీ అదేవిధంగా సిబిఐకి స్వయంగా తామే విచారణకు కావాలని లేఖ ఇవ్వాలని స్పష్టం చేస్తా ఉన్నారు ఏమి అవినీతి అక్రమాలు చేయనప్పుడు అవే స్పష్టంగా బయటకు వస్తాయంటున్నారు మరోవైపు రేపు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వేదికగా కూడా ఈ చంద్రబాబుకు సంబంధించి ఏవైతే ప్రభుత్వం సిఐడి ఆరోపణలు చేస్తా ఉందో వాటికి సంబంధించి అసెంబ్లీ వేదికగా కూడా వివరణ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కోటితో రిహానా ఎన్టీవీ విజయవాడ నుంచి